फ्रेंड्स वेलकम टू माय चैनल। फ्रेंड्स वीडियो चाला मंदी कायल समस्या बाधपड़ी काबट्टी वाली चला चला यूज टिप्स खच्चितंगा अश्रद्ध चेयकोंडे वीडियो पूर्ति चूडंडी। खच्चितंगा वीडियो चूस्ते खच्चितंगा समस्या पायल समस्या उंदो आ समस्या पूर्ति पोगोट्टुकोवच्चन्नमाट। जरिगिंदे मीकु नेनु चेप्तुन्नानु काबट्टी खच्चितंगा ट्राई चेयंडी। ओक क्रीम कूडा चेप्ता नेनु ट्राई चेस्तुन्ना अन्नमाट नाकैते ईजीगा तग्गिपोयायि। मीरु कूडा खच्चितंगा ट्राई चेयंडी। ओके फ्रेंड्स वीडियो स्टार्ट स्टार्ट मुझे वीडियो नस्ते खचित लाइक चेयंडी, शेयर चेयंडी, कमेंट चेयंडी, चैनल सब्सक्राइब चेसुकोंडी। प्रति वीडियो ने स्टार्ट मुझे मन की पैल समस्या राकुंडा उंडाली अंटे गनुक मन की मुझे मलबद्धकम समस्या राकुंडा उंडालन्नमाट। मलबद्धकम समस्या एंदुकु वस्तुंदंटे मनं तिन्न त्वरगा चेयडं अव्वकपोयिना, वाटर एक्कुवगा तीसुकोकपोयिना सरे, वेडि चेसिना सरे एक्कुवगा मन की ई समस्या वस्तुंदी। కాబట్టి మీరు ఖచ్చితంగా మలబద్ధకం సమస్య రాకుండా చూసుకోండి. అది ఏమనుకుంటారంటే వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. దాని వల్ల ఏంటంటే వచ్చిన తర్వాత తగ్గించుకోవడం చాలా కష్టం, నిజంగా చాలా బాధపడాలన్నమాట. కాబట్టి ఎవరైతే పైల సమస్య లేకుండా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి, మలబద్ధకం సమస్య రాకుండా చూసుకోండి. వాటర్ ఖచ్చితంగా తాగాలన్నమాట, మినిమం 3-4 లీటర్స్ వాటర్ తాగాలి. తర్వాత మజ్జిగ అయితే కన్ఫర్మ్ గా తాగండి. మీరు మజ్జిగ అయినా పెరుగైనా సరే ఖచ్చితంగా యూస్ చేయండి. నేనైతే వాటర్ ఎక్కువ తాగను, మీకు చెప్తాను వీడియోస్ లో చెప్తాను, కానీ నేను వాటర్ తాగకపోవడం వల్ల అలాగే ఏంటంటే బాగా వెయిట్ చేసి పెరుగు మజ్జిగ ఇవన్నీ నేను తీసుకోకపోవడం వల్ల నాకు కొంచెం అంటే వెయిట్ చేసింది, బాగా వెయిట్ చేసి మోషన్లో బ్లడ్ పడడం అలా జరిగిందనమాట. దాన్ని చూసి చాలా భయపడి నేను చాలామంది ఏం చేస్తారంటే అవి భయపడిపోయి ఎవరికి చెప్పకూడదని చెప్పేసి అలా ఉంచుకొని ఇంకా ప్రాబ్లం ఎక్కువ చేసుకుంటారు. ముందు మీకు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కలవడం చాలా మంచిదన్నమాట. అప్పుడే మీకు రిజల్ట్ వచ్చేలాగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైతే బాధపడుకుంటారు, ఎవరికి చెప్పకుండా ఉంటారో, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటారో అది ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చక్కగా దానికి మెడిసిన్ అనేది కన్ఫర్మ్గా ఇస్తారు. నాకు కూడా ఇచ్చారు. నేను 3 డేస్ యూజ్ చేస్తాను అంతే. 3 డేస్లో నాకు ఒంట్లో ఉన్న వేడి మొత్తం కూడా పోయింది, అది బ్లడ్ పడడం కూడా పోయింది అన్నమాట. ఎందుకంటే నేను ఎక్కువ వాటర్ తీసుకోపోవడం వల్ల మోషన్ ఫ్రీగా అయ్యేది కాదు. దానికి కొంచెం ప్రెషర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనకి కొంచెం స్కిన్ అనేది చీలి మనకి బ్లడ్ అనేది పడుతుంది. కాబట్టి ఫస్ట్ మలబద్ధకం రాకుండా చూసుకోండి. నేనైతే కనుక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను. తర్వాత డైలీ ఇది వరకు తాగేదాన్ని కాదు మజ్జిగ, డైలీ ఇప్పుడైతే కనుక మార్నింగ్ 1 గ్లాసు, ఈవినింగ్ 1 గ్లాస్ మజ్జిగ తాగుతున్నాను, అలాగే వాటర్ తాగుతున్నాను, అరటిపండు కూడా తీసుకుంటున్నాను అనమాట. డాక్టర్ గారు చెప్పారు అరటిపండు ఇవన్నీ కూడా తీసుకోవడం వల్ల మనకి ఫ్రీ మోషన్ అవుతుంది. ఫ్రీ మోషన్ అవ్వడం వల్ల మనకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఫ్రీ మోషన్ అయ్యేలాగైతే కనుక మెయిన్గా చూసుకోండి. అలాగే ఎవరికైతే బయటకు వచ్చిన పైల్స్ ఉంటాయి కదా, అంటే నాకు రాలేదు, కాకపోతే ఏంటంటే చిన్నగా వచ్చింది. అది నేను ఎంతైతే భయపడ్డానో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అంత నేను భయపడినట్టయితే ఏం లేదు, ఇది ఎవరికైనా వస్తుంది, వెయిట్ చేస్తే చిన్నపిల్లలకు కూడా వస్తుందమ్మా, ఏం భయపడక్కర్లేదని చెప్పేసి 3 డేస్కి ట్యాబ్లెట్స్, తర్వాత ఈ ఆయింట్మెంట్ ఇచ్చారు. PILOGO అని ఉంది, పిల్గ్రో. అయితే ఈ క్రీమ్ అనేది నాకు ఎక్కడైతే బయటకు వచ్చిందో అక్కడ రాసుకోవడం వల్ల 3 డేస్లోనే మొత్తం పోయింది. ప్రజెంట్ అయితే కనుక మొత్తం పోయిందనమాట. ఇంకా ఇప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నాను, వాటర్ మజ్జిగ తర్వాత అరటిపండు ఫ్రీ మోషన్ అయ్యేలాగా చూసుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది భయపడిపోతూ ఉంటారు ఎవరికి చెప్పకుండా, అలా భయపడడం వల్ల ప్రాబ్లం ఎక్కువైపోతే మళ్ళీ ఎక్కువైతే కనుక మనం తగ్గించుకోవడం చాలా చాలా కష్టం అనమాట. తక్కువలో ఉన్నప్పుడు మాత్రమే మీరు డాక్టర్ దగ్గరికి రాగానే నాకు 3 డేస్ అలాగా మోషన్ బ్లడ్ పడగానే నేను 3 డేస్లో వెళ్ళానమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్యాబ్లెట్స్ బ్లడ్ పడకుండా వెయిట్ చేసిందని చెప్పేసి బాగా కొన్ని జాగ్రత్తలు ఇవే చెప్పారనమాట. మజ్జిగ వాటర్ తాగమని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. నేను అదేవిధంగా చేశాను. ఇప్పుడైతే కనుక మొత్తం మంచిగానే అయిపోయింది నార్మల్. ఇంకా కాకపోతే ఇంకెప్పటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. నేను వాటర్ అవి ఎక్కువ తీసుకోను, ఎందుకంటే వర్క్ వల్లే కానీ లేదనుకుంటే బద్ధకం వల్లే కానీ తీసుకోనమాట. ఇప్పుడు అదంతా ఏం లేదు, చూసి భయపడ్డాను నేను కూడా. ఇప్పటి నుంచి అయితే కనుక బద్ధకం ఏం లేదు, మంచిగా డైలీ 2 గ్లాసెస్ అయితే మజ్జిగ అయితే కన్ఫర్మ్గా తాగుతున్నా, అరటిపండు డైలీ ఒకసారి తిన్నాను అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అంటే నేను కామెంట్స్లో చూస్తూ ఉంటాను, అంటే భయపడి అప్పటికి చెప్పుకోలేకపోతున్నాము, సిగ్గుపడుతున్నారు అలాగా. అలా సిగ్గుపడాల్సిన విషయం అయితే ఏం కాదు, వేడి వల్ల మనకి ఈ సమస్య వస్తుంది కాబట్టి ఫస్ట్ వేడి రాకుండా మలబద్ధకం సమస్య రాకుండా చూసుకొని మీరు ఖచ్చితంగా
ఈ ప్రాబ్లం అయితే కనుక ఖచ్చితంగా డాక్టర్ని అయితే కలవండి. మీరు చెప్పాను కదా ఈ ఆయింట్మెంట్ అయితే కనుక నాకు ఇచ్చారనమాట నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు. నాకైతే కనుక 3 డేస్లో తగ్గిపోయింది. కాకపోతే మీరు ఇది వాడాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే కనుక డాక్టర్ని సంప్రదించి మాత్రమే వాడాలి. ఎందుకంటే ఎవరి స్కిన్కి ఎలాంటిది అనేది తెలియదు కాబట్టి. నాకైతే ఇది పడింది, మళ్ళీ అందరికీ పడుతుందో లేదో కూడా మనకి తెలియదు కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక, లేదంటే మెడికల్ షాప్కి వెళ్ళినా సరే మీకు ఇది మీరు రాసుకోవచ్చా లేదా అనేది వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి మీరు రాసుకోండి. అంతేగాని మీ ఓన్గా అయితే కనుక రాసుకోవద్దు. డాక్టర్ని సంప్రదించి మాత్రమే దీన్ని అయితే కనుక యూజ్ చేయండి. టాబ్లెట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు డాక్టర్ని కలిస్తే మీకు మంచి టాబ్లెట్స్ కూడా ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఇంట్లోనే బాధపడుకుంటూ ఉంటే కనుక అది ఇంకా ఎక్కువైపోద్ది కాబట్టి. పైల సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పైల సమస్య వచ్చిన వాళ్ళైనా సరే చక్కగా జాగ్రత్తగా మోషన్ ఫ్రీగా అయ్యేలాగా చూసుకున్నా సరే లేదనుకుంటే కనుక మనం డాక్టర్ని కలిస్తే వాళ్ళు చెప్తారు ఎలాగ ఏంటి అనేది. కాబట్టి వాళ్ళని కలిస్తే 100% పైల సమస్యని మనం పూర్తిగా పోగొట్టుకోవచ్చు అనమాట. ఎవరైతే స్టార్టింగ్ అంటే వెయిట్ చేసి బ్లడ్ పడడమే కానీ ఎవరైతే కొంచెం బయటకు వచ్చి పైల్స్ అనేది ఉందో వాళ్ళు చక్కగా ఈ క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల నిజంగా చాలా మంచిగా తగ్గిపోయింది. చాలా జాగ్రత్తలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అంట. ఫస్ట్ మనం హెల్త్ని కాపాడుకోవాలి. హెల్త్ బాగుంటేనే మనం ఏ పనైనా చేయగలం. కాబట్టి చాలామంది పనులు చేసుకుంటా ఒక దగ్గర కూర్చొని ఉండడం కానీ అలాంటివి చేయొద్దు. ఖచ్చితంగా పని చేసుకున్నప్పుడైనా సరే వాటర్ తాకుంటూ పని చేయడం, అప్పుడప్పుడు లెగడం, లెగ్స్ తిరగడం కానీ, వ్యాయామం చేయడం, తర్వాత ఏంటంటే చక్కగా మంచి ఫుడ్ని తీసుకోవడం, బయట ఫుడ్ని ఎక్కువగా తీసుకోకండి. ఏది ఎవరైతే ఒంట్లో వేడి ఉంది అనుకుంటున్నారో వాళ్ళు మనకేంటంటే బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మసాలాలు అవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానివల్ల కూడా ఎక్కువైపోద్ది అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు బయట ఫుడ్ని తీసుకోకుండా చక్కగా ఇంట్లో ఉన్న ఫుడ్ని, చికెన్ ఎక్కువగా తినకూడదు. చికెన్ వల్ల కూడా పైల సమస్యకి ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి చికెన్ ఎక్కువ తినకూడదు. అలాగే వాటర్ ఖచ్చితంగా మెయిన్గా తాగాలి. మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇవన్నీ తాగాలన్నమాట. నేనైతే మజ్జిగ కొబ్బరి నీళ్ళు ఇవన్నీ తాగడం వల్ల నాకు 3-4 డేస్లోనే చక్క మొత్తం తగ్గిపోయింది. కాబట్టి ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళైతే కనుక ఇంట్లో ఖచ్చితంగా చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే కనుక మీరు అనుకునే ప్రాబ్లం 2-3 డేస్లోనే తగ్గిపోద్ది అనమాట. లేదు మీరు ఒకవేళ అలానే పెట్టుకుని ఉన్నారనుకోండి ఖచ్చితంగా అది ఇంకా పైల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అలా ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఇంకా 1-2 అలా వస్తూ ఉంటాయి. అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే చాలా కష్టమైపోద్ది అనమాట. కాబట్టి మీరు ముందుగానే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రాగానే వెళ్ళిపోయారనుకోండి 2-3 డేస్లోనే తగ్గిపోద్ది. కాబట్టి 100% మీరు వెళ్ళి ఖచ్చితంగా కలవండి డాక్టర్ని. ఈ సమస్య అనేది మనం ఎక్కువ భయపడాల్సిన అవసరం కూడా లేదు. మనం తీసుకున్న జాగ్రత్తలోనే అది ఈజీగా పోద్ది అనమాట. మెయిన్గా మంచి ఫుడ్ తీసుకోవడం, చలవ చేసే వస్తువులు తీసుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక ఈ క్రీము డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలిసి మీరు వాడచ్చా లేదనేది ముందు తెలుసుకొని అప్పుడు యూజ్ చేయండి. 100% మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా హెల్త్ని అయితే కనుక ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు రాలేదు కదా అన్నట్టు ఉండొద్దు అనమాట. నేను కూడా అలాగే ఉండే నేను చాలా బాధలు పడ్డాను. అదే ఆ విషయం మీకు చెప్తే మీరు కూడా కొంచెం మంచిగా ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ధైర్యం చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తారని చెప్పే నేను ఈ వీడియో చేశాను అనమాట. ఎందుకంటే నేను వేరే వీడియో చూసినప్పుడు దాని కింద కామెంట్స్ చదివాను. కామెంట్స్ చదివినప్పుడు చాలామంది బయటకు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఎక్కువైపోతుంది అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెట్టారు. అవి చదివాను. ఇంకా అలాంటి వాళ్ళు కొంచెం చూసి వీడియో చూసైనా సరే మారి ఖచ్చితంగా వెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఫైల్ సమస్య అనేది ఎక్కువైపోతే కనుక తగ్గడం కూడా చాలా కష్టం అనమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు తగ్గించుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే జీవితాంతం మనకి ఈ సమస్య అనేది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ని అయితే కనుక కలవండి. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట వీడియో. అయితే కనుక మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.